కర్ణాటకలో ఎట్టకేలకు కాంగ్రెస్ ఒక నిర్ణయానికి వచ్చింది. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి చేశారు, డికే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. వాస్తవానికి ఈ నిర్ణయము కాంగ్రెస్ హైకమాండ్ ముందే తీసుకుంది, కానీ డికే శివకుమార్ను ఒప్పించడానికి ఆలస్యమైంది. సో ఇప్పటి వరకు వస్తున్న వార్తలు ఏంటంటే రెండు చాయిసెస్ శివకుమార్కి ఇచ్చారు అని. ఒకటి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయన ఒక్కడే ఉంటాడు, అలాగే పిసిసి అధ్యక్షుడిగా కూడా ఆయన కొనసాగుతాడు. వన్ మ్యాన్ వన్ పోస్ట్ అన్న కాంగ్రెస్ ప్రిన్సిపల్కు సడలింపిస్తారు. మీకు అశోక్ గెలాట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవుతారు అనుకున్నప్పుడు ఆయన రాజస్థాన్ చీఫ్ మినిస్టర్గా కూడా ఉంటాను అంటే అప్పుడు అంగీకరించలే. రాహుల్ గాంధీ భారత్ జోడోలో ఉంటూ కూడా స్పష్టంగా అన్నారు వన్ మ్యాన్ వన్ పోస్టే ఉంటుంది అని. కానీ ఈయన విషయం శివకుమార్ విషయంలో కాస్త రిలాక్సేషన్ కూడా ఇస్తాం, ఇది కాక కీలకమైన మంత్రిత్వ శాఖలను కోరుకున్న ఇస్తామని కూడా ఒక ప్రపోజల్. అది కానప్పుడు రెండవ ప్రపోజల్ ఏంటంటే చరి 2.5 ఇయర్స్ సీఎంగా ఉంటారు అని. ఈ రెండు ప్రపోజల్స్లో దేనికి ఫైనల్గా శివకుమార్ అగ్రీ అయ్యాడో ఇంకా సమాచారం లేదు, అది బయటికి చెప్పడం లేదు. శివకుమార్ కూడా అలాంటి ప్రపోజల్స్ ఏమీ లేవు అనలేదు, కానీ అవి ఏది ఒప్పుకున్నాడో అది మా అంతర్గత వ్యవహారం అన్నాడు. సో అయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ షేరింగ్ పవర్ అనే ప్రిన్సిపల్ పెట్టారు. కానీ రాజస్థాన్లో సచిన్ పైలట్ అనుభవము, ఛత్తీస్గఢ్లో సింగ్ దేవ్ అనుభవం చూశాక డికే శివకుమార్ కానీ సిద్ధరామయ్య కానీ రెండవ టర్మ్లో సీఎం కావడానికి అంగీకరించలే, ఫస్ట్ టర్మ్లోనే సీఎం అవుతాము అనే ఆర్గ్యుమెంట్ పెట్టారు. సో అయితే ఒక దశలో వచ్చిన కథనాలు ఏంటంటే శివకుమార్ దీన్ని పబ్లిక్గా చెప్పండి 2 ఇయర్స్ ఒకరు 3 ఇయర్స్ ఒకరు అని అడిగాడని. అయితే పబ్లిక్గా చెప్పినప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే అడ్మినిస్ట్రేషన్ దెబ్బతింటుంది. ఈవెన్ శివకుమార్ ఇంటర్వ్యూలో కూడా ఆ మాట అన్నాడు, ఎందుకంటే ఏ అధికారులు రెస్పెక్ట్ ఇయ్యరు, ఏ ఎమ్మెల్యేలు రెస్పెక్ట్ ఇయ్యరు, ఒక రకంగా చీఫ్ మినిస్టర్ డమ్మీ అయిపోతాడు. చీఫ్ మినిస్టర్ డమ్మీ అయితే 2024 ఎలక్షన్లు గెలవడం కష్టమవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ టార్గెట్ ఏంటంటే 2024లో కర్ణాటకలో అత్యధిక సీట్లు తెచ్చుకోవాలి. సో డికే శివకుమార్, నేనేమి తిరుగుబాటు చేయను, నేనేమి వెండిపోటు పొడవను, మీరు సీఎం చేయకపోతే నేను సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగుతాను అని ఆయన స్టాండ్ తీసుకున్నాడు. కానీ అది అంత సులభం కాదు. అంత పవర్ఫుల్ లీడరు మంత్రివర్గంలో లేకుండా కాంగ్రెస్ మంత్రివర్గం స్థిరత్వము ఉండదు, దానికి విశ్వసనీయత కూడా ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కాంగ్రెస్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన నాయకుడు కాంగ్రెస్ ప్రభుత్వం బయట ఉంటే అది చాలా తప్పుడు మెసేజ్ పోతుంది. దాంతోపాటు అటు సిద్ధరామయ్య ఇటు శివకుమార్లు ఈక్వల్ కంట్రిబ్యూషన్ ఉండడమే కాదు, ఈ ఎలక్షన్స్ విజయానికి ఇద్దరి పాత్రను కీలకం, ఎవరి పాత్ర కూడా కొట్టిపారలేము. ఇద్దరికీ ఒక పవర్ఫుల్ సోషల్ బేసెస్కు రిప్రజెంట్ చేస్తున్నారు. శివకుమార్ ఒక్కలిగానే ఒక పవర్ఫుల్ కమ్యూనిటీకి రిప్రజెంట్ చేస్తున్నాడు, సిద్ధరామయ్య బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీకి రిప్రజెంట్ చేస్తున్నాడు. అందువల్ల ఏ కమ్యూనిటీని కాంగ్రెస్ వదులుకోలేదు. అందువల్ల కాంగ్రెస్ డైలమా ఇది అండర్స్టాండబుల్, ఎందుకంటే ఇద్దరు బలమైన నాయకులు, ఇద్దరి పాత్ర ఉంది విజయంలో, ఇద్దరు బలమైన సామాజిక నేపథ్యాలున్నవారు, ఇద్దరి అవసరము కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందువల్ల వీటిని బ్యాలెన్స్ చేయడంలో ఇన్ని ఇబ్బందులు కాంగ్రెస్ పార్టీ పడాల్సి వచ్చింది. అయితే ఇప్పటికైతే అగ్రిమెంట్ కుదిరారు. వార్తలు వస్తుంది ఏంటంటే సోనియా గాంధీ ఇంటర్వ్యూని అయ్యాక డికే శివకుమార్ సోనియా గాంధీతో మాట్లాడాక అంగీకరించాడు అని అంటున్నారు. మరి ఆ సోనియా గాంధీ ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో లేరు, ఆమె ఏం అష్యూరెన్స్ ఇచ్చారు? డికే శివకుమార్ యొక్క సిద్ధరామయ్యలు మధ్య ఇప్పుడు అగ్రి కావచ్చు, కానీ అసలు సమస్య ఎప్పుడు వస్తుంది అంటే రేపు క్యాబినెట్లో సిద్ధరామయ్య ఏ మేరకు డికే శివకుమార్ను కూడా తనతో తీసుకెళ్తాడు, లేదు తనకు ప్రమాదమైన 2 ఏళ్ల తర్వాత మళ్ళీ తన నుంచి ముఖ్యమంత్రి పదవి లాక్కుంటాడు గనక డికే శివకుమార్ను ఏలినేట్ చేయాలి, ఐసోలేట్ చేయాలి అనే వ్యూహం సిద్ధరామయ్య గనక రచిస్తే అది కాంగ్రెస్ పార్టీ కుంపముచ్చుతుంది. సిద్ధరామయ్య అలా కాదు, డికే శివకుమార్ సాక్రిఫైస్ చేశాడు నా కోసం, సో నేను 2 ఏళ్ళు ఉంటాను, 77 ఇయర్స్ అప్పటికి, వెల్ యంగర్ జనరేషన్కి అప్పచెప్తాను అనే ఒక ఉదార స్వభావాన్ని ప్రదర్శిస్తే, మ్యాగ్నానిమిటీ ప్రదర్శిస్తే ఏం కాదు.
కానీ రాజకీయాల్లో ఆ స్థాయిలో ఉంటుందా? అది కూడా ఇంత బిట్టర్గా పదవి కొరకు కొట్లాడాక ఏరే అంత సులభంగా ట్రాన్సిషన్ ఉంటుందా అనేది క్వశ్చన్. ఇక డికే శివకుమార్ కూడా ఈ రెండేళ్ళు నాది కాదు, నేను సిద్ధరామయ్యకు పూర్తిగా సహకారం ఇస్తాను, సిద్ధరామయ్య విజయంకి సాయశక్తిలా కృషి చేస్తాను అని అనుకుంటే అది కాంగ్రెస్ విజయం అనుకుంటే ఇబ్బంది లేదు. కానీ సిద్ధరామయ్య సక్సెస్ అయితే రెండేళ్ల తర్వాత తనకు పదవి రాదు, అందువల్ల సిద్ధరామయ్యను సక్సెస్ కాకుండా అడుగడుగున అడ్డుకోవాలి పార్టీలోనూ ప్రభుత్వంలోనూ అనే స్టాండ్ శివకుమార్ తీసుకున్నాడు అనుకోండి, అట్లా కూడా కాంగ్రెస్ కొంప మునుగుతుంది. అందువల్ల ఇది చాలా డెలికేట్ బ్యాలెన్స్ ఇప్పుడు మెయింటైన్ చేశారు. ఎన్నికలకు ముందు ఇద్దరు ఐక్యంగా పోరాడి విజయం సాధించారు. రాజస్థాన్లో కూడా అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్లు ఇలాగే ఐక్యంగా పోరాడి 2018లో కాంగ్రెస్కు విజయాన్ని తెచ్చిపెట్టారు. సో అప్పుడు కూడా పీసీసీ అధ్యక్షుడిగా సచిన్ పైలట్ ఉండే, కానీ అశోక్ గెహ్లాట్ అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సిమిలర్ కర్ణాటక సిచ్యువేషన్. అందువల్ల రాజస్థాన్ స్టోరీ కర్ణాటకలో రిపీట్ అవుతుందా అనేది క్వశ్చన్. మధ్యప్రదేశ్లో కూడా అదే జరిగింది. కమల్నాథ్, జ్యోతిరాదిత్య సింధ్యాలు కలిసి మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు విజయం తీసుకొచ్చారు. కానీ జ్యోతిరాదిత్య సింధియా ఆస్పిరేషన్స్ ఫుల్ఫిల్ కానప్పుడు ఆయన కమల్నాథ్ ప్రభుత్వాన్ని కూలగొట్టి బీజేపీతో కలిసి కేంద్ర మంత్రి అయ్యాడు. ఛత్తీస్గఢ్లో కూడా ఇదే పంచాయతీ ఉంది. అందువల్ల ఇప్పుడు డికే శివకుమార్ సిద్ధరామయ్యల పంచాయతీ తాత్కాలికంగా వాయిదా పడిందా, శాశ్వతంగా ముగిసిందా, ఇద్దరు పరస్పరం సహకరించుకుంటారా, పరస్పరం ఘర్షణ పడతారా, ఇవన్నీ కూడా కర్ణాటకలో కాంగ్రెస్ భవిష్యత్తును తేల్చే అంశాలు. పంజాబ్ అనుభవం, భయంకరమైన అనుభవం కాంగ్రెస్కు ఉంది. సో అక్కడ అమరేందర్ సింగ్, సిద్ధు, సునీల్ జాకర్, చరణ్జీత్ సింగ్ చెన్నీ నలుగురు కలిసి నాలుగు స్తంభాలు ఆటాడితే కాంగ్రెస్ భవనమే కూలిపోయింది. సో అందువల్ల కర్ణాటకలో ప్రజలు ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు. సో దీన్ని ఎలా మేనేజ్ చేస్తుంది అనేది ఒక ఛాలెంజ్. అయితే గతంలో కాంగ్రెస్ అధిష్టానం చాలా బలంగా ఉండేది. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఎట్లా పడితే అట్లా ముఖ్యమంత్రులు మార్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేల విల్కు భిన్నంగా కూడా పోయే పరిస్థితి లేదు. ఈవెన్ ఇప్పుడు సిద్ధరామయ్య వెనకాల ఇంత గట్టిగా అధిష్టానం ఉండటానికి కారణం వాస్తవంగా శివకుమార్ పైన వ్యతిరేకత కాదు. శివకుమార్ ఈజ్ ఏ మచ్ బిగ్గర్ లాయలిస్ట్. సిద్ధరామయ్యన్న 2006లో కాంగ్రెస్లోకి వచ్చారు, కానీ శివకుమార్ మనసా వాచ కర్మ కాంగ్రెస్ వాది. కానీ సిద్ధరామయ్య వెనకాల 90 MLAs అవుట్ ఆఫ్ 135 సీక్రెట్ బ్యాలెట్ కూడా నిర్వహించింది. అందువల్ల అనివార్యంగా సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది. కానీ ఈ రియాలిటీకి శివకుమార్ ఒప్పుకుంటాడా? 90 కదా, మిగతా 45 నన్ను నాకు ఒప్పుకున్నారు కదా అనే ఫ్యాక్టర్ కూడా వస్తుంది. అందువల్ల ఇదంతా రాబోయే కాలంలో వెండి తెరపై చూడాల్సింది. కాంగ్రెస్ కన్నడ చిత్రం ఏ రకంగా ఉంటుందో.